ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పారామిత చిల్డ్రన్ హాస్పిటల్లోని అడ్మిషన్ పేరుతో అరగంట ఆలస్యం చేయడంతో 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. 35,000 కట్టించుకుని వైద్యులు చికిత్స ప్రారంభించారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. దీంతో హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని పారామిత హాస్పిటల్ వద్ద చిన్నారి బంధువులు ఆందోళన చేపట్టారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతకు చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు. నేను నల్గొండ నుంచి అశ్విని హాస్పిటల్ పిల్లలకు చూపించుకోవడం నా కూతురు చూపించుకోవడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఉండి ఎమర్జెన్సీ ఉందని చెప్పి పరిమితకు ఇక్కడికి రిఫర్ చేశారు వాళ్ళు, అశ్విని డాక్టరు. ఇక్కడికి మేము రాత్రి 12 వచ్చాము. 12 నుంచి 12:18 వరకు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పాపకి ఎమర్జెన్సీ ఉంది, వెంటిలేషన్లో పెట్టాలి, మీరు చూపించుకోవాలండి అని చెప్పి చెప్పారు. సరే అండి అని చెప్పి వాళ్ళు లోపల తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద ఆక్సిజన్ పెట్టేశారు. ఆ తర్వాత పాపకి నెబులైజ్ చేశారండి. నెబులైజ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పాపకి క్రిటికల్గా ఉందండి కండిషను, మీరు వెంటిలేషన్లో పెట్టుకోవాలి, దీనికి ఖర్చు అవుతుంది అంటే మేమేం చెప్పాము, ఎంత ఖర్చు అయినా పర్లేదండి, మేము దానికి భరిస్తాము, మా పాప కావాలి అని చెప్పేసి చెప్పామండి.